తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత జర్నలిస్ట్ పిఆర్ఓ బిఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఆయన కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్ట్గా కరియర్ను ప్రారంభించిన బిఏ రాజు చాలామంది అగ్రనటులకు పిఆర్ఓగా వ్యవహరించారు. దీంతో పాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవుడు, లవ్లీ, సవార్, వైశాఖ లాంటి చిత్రాలు నిర్మించారు. సూపర్ హిట్ మ్యాగజైన్కు సంపాదకునిగా, నిర్వాహకుడిగా వ్యవహరించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 2 ఏళ్ల క్రితం బిఏ రాజు భార్య దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తోంది. ఆయన మృతి చెందారన్న విషయం తెలియగానే ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయింది. బిఏ రాజు ఎంతో అద్భుతమైన వ్యక్తిని, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సినిమా వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ పర్సనల్ లైఫ్, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ విషయాలు అందించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు లేరు అని తెలిస్తే నిజంగా భరించలేనటువంటి బాధ అనిపిస్తోందంటూ చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బిఏ రాజు గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఆయన చేసినటువంటి సేవలు అసలు మర్చిపోలేం. ప్రముఖ నిర్మాతగా, సినీ పిఆర్ఓగా ఆయన ఎంతగానో సేవలందించారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఒక హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు శివకుమార్ తెలియజేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.